కదండి ఇల్లంతా సర్దుతున్నాము నాకైతే ఈ గోడ అంతా చండాలమైపోయిందండి పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను ఈ గోడ అయితే మొత్తం మరకలు మరకలు పడిపోయిందండి సో నేను పెయింట్ అయితే వేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సినవి ఏషియన్ పెయింట్ బాటిల్ తీసుకున్నాను పెయింట్ బ్రష్తో అయితే కొంచెం ఇబ్బంది అవుతుందని రోలర్స్ తీసుకున్నానండి వన్ లీటర్ పెయింట్ బాటిల్ తీసుకున్నానండి ఇందులో హాఫ్ యాడ్ చేసుకుంటున్నాను వైట్ కలర్ది కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం సరిపడగా మనం టెక్స్చర్ అనేది చూసుకోవాలండి మరీ పలచగా అయిపోకూడదు గోడకు అతుక్కోవాలి కదా మనం వేసేటప్పుడు యాక్చువల్గా వాల్ పుట్టి ఉంటుందండి అది పెట్టి టూ కోట్స్ అయిన తర్వాత అప్పుడు పెయింట్ వేస్తారు బట్ ఏంటంటే దీనికి డైరెక్ట్గా పెయింట్ వేసేసాడు అందుకే కొంచెం గొప్పగా కనిపిస్తుంది మీకు ఫస్ట్ కోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం సెకండ్ కోటింగ్ వేసుకోవాలి ఇది డ్రై అయిన తర్వాత నా హ్యాండ్స్ మొత్తం అంతా చిరాక్ చిరాక్గా అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిందండి తర్వాత నాకు వాల్ ఎందుకో కొంచెం ఎంప్టీగా ఉంది అనిపించింది కొంచెము దానికి లుక్ ఇద్దామని చెప్పేసి ఒక ట్రీ అయితే డ్రా చేసుకున్నాను అండ్ బోర్డ్స్ కూడా వేసుకున్నాను నేను పెయింట్ ఎలా వేస్తున్నానో చూడండి ఇక్కడ నేను చెక్ చేసుకున్నానండి బ్లాక్ కలర్ బాగుంటుందా బ్రౌన్ కలర్ బాగుంటుందా అని నాకు ఎందుకో కొంచెం బ్రౌనీ లుక్కిష్గా అనిపించింది ఈ కలర్ మనం ఇంట్లోనే లో బడ్జెట్ తో ఈ విధంగా మనం చేసుకో త్రీ బాట్స్ లో మీకు ఏ బాట్ నచ్చిందో మా కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలానే నేను వేసిన పెయింటింగ్ ఎలా ఉందో మీరు ఫీడ్బ్యాక్ చెప్పండి కామెంట్స్ లో పెయింటింగ్ వేసి అవన్నీ చేసేటప్పటికే ఈవినింగ్ అయిపోయిందండి చాలా చీకటిగా ఉంది ఇక్కడ అయితే